హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ కిచెన్ ఈరోజు మోతీచూరు లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను ముందుగా దానికి కావాల్సినవి పదార్థాలు ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పుల శనగపప్పును నానబెట్టి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసి రెండు గంటలు నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గంటలు అయిపోయింది రెండు గంటల తర్వాత పప్పు నానిపోయిందండి ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా తీసేసి ఒక జాలీ గిన్నెలో వేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి వాటర్ కొంచెం కూడా ఉండొద్దు అలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పప్పులోని వాటర్ అంతా వెళ్ళిపోతుంది పదిహేను నిమిషాలు అయిపోయింది పప్పులోని వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పునంతా కొంచెం కొంచెం వేసుకుంటా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది చూడండి మనం చేతిలో పట్టుకుంటే ముద్దలాగా రావాలి ఆ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మొత్తం తీసుకుందాం దాన్ని అలా మిగతా పప్పుని కూడా మొత్తం గ్రైండ్ చేసుకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం ముద్దలు ముదలుగా పి వేసుకోవాలి దాన్ని మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు దాన్ని ఒక నిమిషం వరకు ఉంచి వెంబడే తీసేయాలి గట్టెతోటి కొంచెం అటు ఇటు అనుకొని తీసేసుకోవాలి అలా అన్నీ విధంగా చేసుకోవాలి అలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని పొడిగా చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేయొద్దు అంటే కొంచెం పొడి పొడిగా బర్గ్గా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి అలా మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఓ ఒకటిన్నర కప్పుల చక్కెర వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద చక్కెరనంతా కరగనివ్వాలి ఇప్పుడు చక్కెరంతా కరిగిపోయింది మనం చేతితో పట్టుకుంటే లాగా రావాలి మరీ బాగా పాకం కాదు మనం పట్టుకుంటే ఇట్లా స్టిక్కీగా ఉన్న విధంగా ఉంటే చాలు సరిపోతుంది ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు అలా కలర్ వేసుకొని రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి తీగపాకం లాగా రావాలి అలా వచ్చాక స్టవ్ ఉంచుకొని దాని మీదనే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాన్ని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీదనే కలుపుకోవాలి ఇలాచి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి అలా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లారని ఇవ్వాలి మొత్తం ఇప్పుడు చల్లారిపోయింది అందులో మనం బాదం వేసుకుందాము ఒకసారి కలుపుకోవాలి బాదాం వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డుల్లాగా చేసుకోవాలి అలా మొత్తం అదే విధంగా లడ్డుల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు స్వీట్ షాపుల్లాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్